Namaste, daily over Doctor Karakramanaki Swagatam, Erosman Studio Ki, Pramukha Danta Vaidya Nipunlu, Doctor Usha Kiran, Government Medical College, Eluruvaru, Palgunaru, Evarana Prekshakulu, Ettu Pallato Kani, Vankara Pallato Kani, Leda Pallaki Pallaki Madhya Gap Ravatam Kani, Chigula Samasyalato Kani Badhapadutunnattayite, Neruga Doctor Phone Chesi Mee Sandehalu Nirukshistochu, Munduga Doctor Garu Matladam, Namaskaram Doctor Garu, Namaskaram, Daily over Doctor Karakramanaki Swagatam, Thank you. మేడం గారు అందరికీ చిరునవ్వు పలకరింపు అందంగా ఉంటుంది. అందంగా ఉండాలంటే పండ్ల వరుస చాలా అందంగా ఉండాలి అనుకుంటూ ఉంటారు. అయితే పళ్ళు బాగుండాలి అంటే మనం తీసుకోవాల్సిన ఆహార నియమాలు ఏమైనా ఉన్నాయంటారు? తప్పనిసరిగా అండి, మీరు అన్నట్లు చిరునవ్వు అనేది ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ కనిపించేది ఫేస్ మొహము, మొహంతో పాటు ఆ చక్కటి పళ్ళు వరుస. ఇప్పుడు మీరున్నారు, యూ హ్యావ్ సచ్ ఎ గుడ్ స్మైల్. సో పళ్ళకి సంబంధించి మనకి ఎస్థెటిక్స్కి కావాల్సింది ఏంటి అని అంటే, దంత సంరక్షణకి ఒకటి క్లీనింగ్, రెండు జెనెటిక్స్ అండి. మన తల్లిదండ్రుల నుంచి వచ్చిన అలాగేనండి. నమస్కారం అండి. హలో, నమస్తే సార్, మీ పేరు చెప్పండి. నా పేరు రాజేష్ సార్. ఇప్పుడు అంటే రూట్ కెనాల్ అయ్యింది నాకు ఒక 2 మంత్స్ బ్యాక్. ఓకే, అయితే ఇప్పుడు అది రూట్ కెనాల్ చేసి క్యాప్ కూడా ఇచ్చేసిన తర్వాత మనకి 6 మంత్స్ ఒకసారి, 1 ఇయర్ ఒకసారి ఫ్రీక్వెంట్ గా మళ్ళీ క్యాప్ ఓపెన్ చేసి ఎలా చేయాలంటారు అన్నమాట? అది ఎంతవరకు అంటే చేయించాలి ఖచ్చితంగా లేకపోతే పర్లేదా అనేది డౌట్. చెప్తారు డాక్టర్ గారు, చెప్తారు తప్పకుండా. ఎన్ని నెలలు అయిందండి ఆర్సీ చేసి? ఒక 3 మంత్స్ అవుతుంది. 3 నెలలు అయింది అండి ఆర్సీ చేసి. క్యాప్ మళ్ళీ తీయించాలా, రిమూవ్ అక్కర్లేదా? రాజాగారు, మేడం చెప్పండి. క్యాప్ తీయించి మళ్ళీ క్లీన్ చేయించాల్సిన అవసరం ఉండదండి. ఒకసారి ఒక పన్నుకి రూట్ కెనాల్ చేసి క్యాప్ వేసిన తర్వాత అది మళ్ళీ మళ్ళీ తీసి క్యాప్ వేయించాల్సిన అవసరం అయితే ఉండదండి. క్లీనింగ్ చేసి ఏమి చేయించాల్సిన అవసరం ఉండదు. ఓకే మేడం. అలాగే ఇంకోటి ఏంటంటే, ఇంకో అంటే ఇటు రైట్ సైడ్ చేయించాను, లెఫ్ట్ సైడ్ ఇంకో దానికి రూట్ కెనాల్ చేయించాలన్నారన్నమాట. చెప్పండి. సో దీనికి కొంచెం టైం అంటే మనకి సిట్టింగ్స్ ఉంటాయి కదా మేడం? అవునండి. ఆ సిట్టింగ్స్ టైం పడుతుంది బాగా, అంటే నాకు వర్క్ కి సంబంధించి అలా కొంచెం లాగ్ అవుతుంది అనమాట. పర్లేదు కదా మేడం, అలా 6 మంత్స్ దాకా అయిపోతుంది. అదేలేండి, అంటే ఇక్కడ ఒక చిన్న గమనికండి, ఎప్పుడైతే మనం డెంటల్ ట్రీట్మెంట్ ఎస్పెషల్లీ పళ్ళ సమస్యల్ని ఎప్పుడైతే మన పని ఒత్తిడి వల్ల కానీ లేదంటే ఇంకొక దాని వల్ల కానీ కాస్త డిలే చేస్తాము, కాస్త పోస్ట్పోన్ చేస్తాము, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు ఒక్క సిట్టింగ్లో చేయగలిగిన సౌలభ్యం కూడా మనకు ఉందండి. కాకపోతే అది ఎప్పుడు అని అంటే, దంత వైద్యులు గుర్తించి లేకపోతే మీరైనా ఇనీషియల్గా అయ్యో ఏదో సమస్య ఉంది అని గుర్తించి ఫస్ట్లోనే అంటే ఇన్ఫెక్షన్ బాగా ఎముక దాకా స్ప్రెడ్ అవ్వకుండా ఉన్నప్పుడు అయితే కనుక ఒక్క రోజులో ఒక్క సిట్టింగ్లో రూట్ కెనాల్ కంప్లీట్ చేసేసి కొలతలు కూడా తీసుకొని క్యాప్ వేయించుకునే వెసులుబాటు ఉంది. కాకపోతే ఏంటనంటే కాస్త డిలే అయినప్పుడు ఇన్ఫెక్షన్ అనేది ఎముకలోకి తర్వాత చుట్టుపక్కల ఉన్న దంతాలకు కూడా స్ప్రెడ్ అయినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేయడానికి మల్టిపుల్ సిట్టింగ్స్ అంటే ఒకసారి కాకుండా 2-3 సార్లు క్లీన్ చేసి మనకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ చేయాల్సి వస్తుంది. సో రైట్ సైడ్ కూడా వచ్చింది అని మీరు ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు కాబట్టి దానికి కూడా రూట్ కెనాల్ చేయాలి అని ఆల్రెడీ మీ డాక్టర్ గారు చెప్పినట్లే అంటున్నారు మీరు. సో నా సలహా అయితే ఏంటి అని అంటే యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయించుకుంటే డిసీజ్ అనేది ఎంత తక్కువగా ఉంటే మనకి రికవరీ కూడా అంత ఫాస్ట్గా ఉంటుందండి, అండ్ రిజల్ట్ కూడా అంత బెటర్గా ఉంటుంది. క్యాప్స్లో మెటీరియల్స్ ఉంటాయండి, అంటే మనకి ఒకప్పుడు బాగా పాతకాలంలో అయితే బంగారు పళ్ళు వేయించుకునేవాళ్ళు, ఇప్పుడు బంగారు పళ్ళు వేయించుకోవట్లేదు. స్టీల్ పళ్ళు కానీ, రంగులను బట్టి చెప్పాలి అని అంటే స్టీల్ పళ్ళు కానీ లేదనంటే పన్ను రంగులో ఉండే పళ్ళు, ఈ 2 రకాలు మనకు ఉంటాయి. సెరామిక్స్, యా, దీంట్లో ఇంకా కొన్ని సబ్ టైప్స్ ఉంటాయండి, కొత్తగా వచ్చినవి అయితే జిర్కోనియం ఇట్లా కూడా ఇంకా లేటెస్ట్వి ఉన్నాయి. సో స్టీల్ క్యాప్స్ అనేవి కాస్త అవుట్డేటెడ్, కొంచెం మనకి వెనకాల పళ్ళు అనుకోండి స్టీల్ క్యాప్స్ వేయించుకున్నా పర్వాలేదు కానీ, బట్ దానివల్ల ఒక ఇబ్బంది ఏమవుతుందని అంటే కింద పళ్ళల్లో ఎక్కడన్నా మనకి సిల్వర్ అమాల్గం ఫిల్లింగ్స్ ఉన్న పళ్ళు ఏమన్నా ఉంటే కనుక ఆ పైన స్టీల్ క్యాప్ ఉన్నప్పుడు ఏంటనంటే అది ఒక ఎలక్ట్రికల్ చిన్న సర్క్యూట్ లాగా ఫామ్ అవుతుంది, నోట్లో లాలాజలం కూడా ఉంటుంది కాబట్టి కింద ఏదన్నా మెటల్ ఫిల్లింగ్స్ కానీ లేదా కింద పన్నుకి ఏదన్నా స్టీల్ క్యాప్ మెటల్ క్యాప్ ఉన్నప్పుడు అదొక చిన్న సర్క్యూట్ లాగా ఫామ్ అయ్యి నోట్లో ఎలక్ట్రోకెమికల్ చేంజెస్ వచ్చి కొంచెం ఇబ్బంది పడే ఆస్కారం ఉంది. సో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ సెరామిక్ వేయించుకునే వీలు ఉంటే కనుక ఆ పన్నుకి సెరామిక్ పాసిబుల్ అవుతుంది అని మీ డాక్టర్ గారు చెప్తే
సెరామిక్ పన్నుకి దగ్గరగా ఉండేది, అంటే పన్ను క్వాలిటీస్ ఉన్న ప్రాపర్టీస్ ఉన్న పన్ను అయితే కనుక మనకి సెరామిక్ బెటర్గా ఉంటుందండి. ఓకే అండి రాజాగారు, థ్యాంక్ యూ. మేడం గారు, అసలు ఈ ఎత్తుపళ్ళు అనేవి ఎందుకు వస్తాయంటారు? అసలు జెనెటిక్గా చాలా మంచి క్వశ్చన్ అండి. ఎత్తుపళ్ళు అనేది రెండు కాంపనెంట్స్, మీరు మెన్షన్ చేసినట్టు జెనెటిక్ కాంపనెంట్ ఒకటి ఉంటుంది, తర్వాత పిల్లలు పెరిగే దశల్లో నోట్లో వేలేసుకోవటం కానీ లేదనంటే ఇతర ఓరల్ బ్యాడ్ ఓరల్ హ్యాబిట్స్ అని అంటాం మనం, లిప్ హ్యాబిట్స్ కానీ టంగ్ హ్యాబిట్స్ కానీ, అంటే వేళ్ళు కొరుక్కోవటం, నోట్లో వేలేసుకోవటం, లేదనంటే 3-5 సంవత్సరాల వరకు వచ్చే వరకు కూడా నోట్లో పేక పెట్టుకోవటం, సో ఇలాంటి కొన్ని అలవాట్లు కనుక పిల్లలకి ఉన్నట్లయితే అవి ఎత్తుపళ్ళు వచ్చే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి అలాంటి పిల్లల్లో. సో జెనెటికల్గా వచ్చిన దాన్ని మనము సరిచేయాలి అని అంటే ఇట్ ఇస్ అ లిటిల్ టైమ్ టేకింగ్, బట్ హ్యాబిట్స్ అనేవి కంట్రోల్ చేయగలిగితే పిల్లల్లో వేలేసుకోవటం, నోట్లో వేలేసుకోవటం అనేది కంట్రోల్ చేయగలిగితే ఎత్తుపళ్ళని మనము ఒకవేళ పిల్లవాడి జెనెటిక్ కాంపనెంట్ అలా ఉంటే కనుక నోట్లో వేలేసుకోవటం మనం మాన్పించగలిగితే, తగ్గించగలిగితే ఖచ్చితంగా దాన్ని మనం ఎక్కువ ట్రీట్మెంట్, పెద్ద ట్రీట్మెంట్ లేకుండా చిన్న ట్రీట్మెంట్లో, అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని అంటారు. సో ఆ తల్లిదండ్రులు గమనించి నోట్లో వేలేసుకుంటున్నాడు పిల్లవాడు, తల్లిదండ్రులు ఫస్ట్ గమనిస్తారండి, ఎందుకంటే చూసేది వాళ్లే కాబట్టి తల్లి గమనిస్తుంది, అరే పిల్లవాడి పళ్ళు కొంచెం మూతి కొంచెం ఎత్తుగా ఉన్నట్లు అనిపిస్తుంది, ఇంట్లో నానమ్మలు తాతమ్మలు ఉంటారు వాళ్ళు గమనిస్తారు. అలా మనం కట్టడి చేయగలిగితే కనుక చాలా వరకు ఎత్తుపళ్ళు రాకుండా, జెనెటికల్లీ ఉన్న కాంపనెంట్ కాకుండా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ రాకుండా ఉండటానికి మనం కట్టడి చేయొచ్చు. వంకర పళ్ళు కూడా ఇదే కారణం అంటారా? వంకర పళ్ళు అని అంటే దానికి ఒక 2-3 కారణాలు ఉన్నాయండి. ఒకటి ఏంటనంటే పాలపళ్ళు సరైన వరుసలో లేకపోవటం ఒకటి, రెండు పాలపళ్ళకి ఏదన్నా ఇన్ఫెక్షన్, అంటే పళ్ళు పిల్లలు ఎక్కువ స్వీట్స్ తిని కానీ లేకపోతే పళ్ళు సరిగ్గా శుభ్రం చేసుకోకపోవటం వల్ల కానీ అవి ఇన్ఫెక్షన్కి గురైనప్పుడు ఆ ఇన్ఫెక్షన్ పన్ను, ఆ పన్ను పాల పన్ను పైన మనకి పర్మనెంట్ పళ్ళు వస్తూ ఉంటాయి. సో ఈ పాల పన్నుకి వచ్చిన ఇన్ఫెక్షన్ పర్మనెంట్ పన్ను వచ్చే దారిని మార్చగలిగే శక్తి ఉంది దానికి. సో అలాంటి పాలపళ్ళ ఇన్ఫెక్షన్లు మనం తగ్గించకపోయినా, లేదనంటే పాలపళ్ళని శుభ్రంగా చూసుకోకపోయినా, లోపల నుంచి వచ్చే పర్మనెంట్ పళ్ళు ఏవైతే ఉన్నాయో, మనకి జీవితాంతం ఉండే పళ్ళు ఏవైతే ఉన్నాయో, అవి కొంచెం దారి తప్పి కరెక్ట్ పొజిషన్లో రాకపోవటానికి అదొక కారణం. తర్వాత పలు వరస, కొంతమందికి పన్ను మీద పన్ను ఉంటుంది, లేదా వంకర టింకర్గా మీరు చెప్పినట్లు వంకర పళ్ళు ఉంటాయి. అవి ఎందుకు ఉంటాయి అని అంటే తల్లిదండ్రుల ఓరల్ కాంపనెంట్స్, అంటే దవడలు ఒక పేరెంట్ నుంచి వచ్చి పళ్ళ నంబర్, 32 పళ్ళు ఉంటాయండి, అది తగ్గదు పెరగదు, దాన్ని జెనెటికల్లీ మనం మార్చలేము. కానీ దవడ అనేది మన పూర్వీకుల దగ్గర నుంచి వస్తూ ఉంటే కనుక ఆహారపు అలవాట్లు, ఆహార నియమాలను బట్టి మనం చూసుకుంటే మన యాన్సిస్టర్స్, లేదనంటే మనకు ఒక 4-5 తరాలు వెనక్కి వెళ్ళి చూసుకుంటే వాళ్ళ హైట్ కానీ, వాళ్ళ జా స్ట్రక్చర్ కానీ, అంటే వాళ్ళ ఫేషియల్ స్ట్రక్చర్స్ కానీ చాలా దృఢంగా చాలా పెద్ద సైజులో ఉండేవి జాస్, దవడలు అనేవి. కానీ ఆహారపు అలవాట్ల వల్ల ఏమవుతుంది అని అంటే మనం పళ్ళని వాడటం మర్చిపోతున్నాం, లేదా తగ్గించేస్తున్నాం, అంత సాఫ్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకుంటున్నాం మనం. సో ఆ క్రమంలో ఏమవుతుందంటే దవడ సైజ్ తగ్గుతుంది, కానీ పళ్ళు మాత్రం 32 పళ్ళే ఉంటున్నాయి. సో అలా మోస్ట్ కామన్, మీరన్న దాంట్లో ఇంకొక కామన్ ఇది ఏంటి అని అంటే పన్ను మీద పన్ను ఎక్కటం. సో దవడ చిన్నది అయిపోతుంది కాబట్టి పన్ను పళ్ళకి సరిపోక ప్లేస్, ముందు వచ్చే పళ్ళేమో కరెక్ట్గా వచ్చేస్తాయి, తర్వాత వచ్చే పళ్ళు, అంటే 15-16 సంవత్సరాల వయసులో కూడా వచ్చే పళ్ళు ఏమవుతాయి అని అంటే అట్లకి ప్లేస్ సరిపోక ఉన్న ప్లేస్లో అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తా. అలా మేడం గారు, ఒక్కొక్కరిలో మనం చూస్తూ ఉంటాం పంటికి పంటికి మధ్య గ్యాప్ వస్తుందండి, దీనివల్ల కారణం అంటే దీనికి రెండు కారణాలు ఉన్నాయండి. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు పెద్ద దవడ సైజులో చిన్న చిన్న పళ్ళు ఉండటం, అది జెనెటిక్ తల్లిదండ్రుల నుంచి వచ్చిన కాంపనెంట్ అయి ఉండొచ్చు. లేదు అని అంటే రెండో కారణం ఏంటి అని అంటే రెండు పళ్ళ మధ్యలో పుచ్చిపోవటం, పన్నుకి పన్నుకి మధ్యలో ఎప్పుడైతే ఆహారం ఇరుక్కొని మనం దాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోలేకపోవటం వల్ల కానీ, లేకపోతే చేసుకోకపోతే కానీ పన్నుకి పన్నుకి మధ్యలో పుచ్చిపోయి సహజంగానే టైట్ కాంటాక్ట్స్, అని అంటే పన్నుకి పన్నుకి మధ్యలో జనరల్గా గ్యాప్ ఉండకూడదు, ఇట్ ఈస్ నాట్ ద కరెక్ట్ అలైన్మెంట్. సో ఒకవేళ అలా పుచ్చిపోతే కనుక మనకి గ్యాప్ సందులు వచ్చి ఇంకా చెడిపోవటానికి ఆస్కారం ఉంది. అండ్ దీంట్లో కాలర్ ఎవరో కాల్ చేస్తున్నట్టున్నారు. హలో, నమస్కారం అండి. నమస్కారం డాక్టర్ గారు. మీ పేరు చెప్పండి సార్.
చెప్పండి డాక్టర్ గారు వింటున్నారు మీ సమస్య చెప్పండి. మేడం ఒక 3-4-6 మంత్స్ బ్యాక్ రూట్ కెనాల్ అయింది మేడం ఒక పల్లికి పై పల్లికి. చెప్పండి. రూట్ కెనాల్ చేశారు, దాన్ని సిమెంట్ వైట్స్ ఏదో వైట్ సిమెంట్ దాంతో ఫిల్ చేశారు. ఓకే. దాన్ని క్యాప్ వేయాలన్నారు. సిమెంట్ చేసిన తర్వాత నేను ఏం చేశానంటే అలా స్కిప్ అయిపోయింది, క్యాప్ వేయించిన. ఓకే. బట్ మేనేజింగ్ మేడం, మేనేజబుల్, నా ఇష్యూ ఏం పెద్దగా లేదు. బట్ సైడ్ నుంచి కొంచెం లోపలికి పోతుంది, అది ఫుడ్ కానీ ఏదైనా సైడ్ వెళ్ళినప్పుడు సైడ్ నుంచి కొంచెం లోపలికి పోతుంది. ఓకే. ఇందు కూడా అంటే డాక్టర్ ఏమన్నారంటే అప్పుడు ఆ పన్ను లోపల ఇన్ఫెక్షన్ వచ్చింది, పన్ను అంతా బాగానే ఉంది లోపల ఇన్ఫెక్ట్ అయింది. ఓకే. ఆల్మోస్ట్ తీసేయాలి, బట్ చూద్దాం ఒక 1-2 ఇయర్స్ అట్లా ఎక్స్టెండ్ చేయొచ్చు. అంటే ఎంత కాలం అనేది చెప్పలేను కానీ రూట్ కెనాల్ చేసి ఎక్స్టెండ్ చేయొచ్చు అన్నారు. ఓకే. చేశారు, దాన్ని బిల్ చేశారు, క్యాప్ వేద్దామన్నా నేను వేయించలేదు మేడం. ఇప్పుడు అది అంటే క్యాప్ వేయకపోవడం వల్ల మనకి తర్వాత తర్వాత ఎలాంటి ఇష్యూస్ వస్తాయని మేడం, అంటే మనకి క్యాప్ వేయించాలా, ఇప్పుడు మళ్ళీ వెళ్తే వేస్తారా, మళ్ళీ ఏమన్నా ట్రీట్మెంట్ మళ్ళీ స్టార్ట్ మొదటి నుంచి మొదలు పెడతారా అని. ఓకే. రాజా గారు మీరు చెప్పిన సమస్య చాలామంది చెప్తా ఉంటారండి, అండ్ చాలామందికి ఉన్న డౌటే మీరు అడిగారు. ఒకటి, రూట్ కెనాల్ చేయించిన పన్నుకి అసలు క్యాప్ ఎందుకు వేయాలి అనేది. రూట్ కెనాల్ చేసినప్పుడు ఏం చేస్తామనంటే పన్ను బాగా ఇన్ఫెక్షన్ వచ్చి దంతక్షయం వల్ల పన్ను పాడైపోయి నరాలన్నీ కూడా లోపల కుళ్ళిపోతాయి కాబట్టి ఆ పన్నులో ఉన్న నరం రక్తనాళాలన్నీ తీసేసి క్లీన్ చేసి అక్కడ ఆర్టిఫిషియల్ సిమెంట్ అది నింపడం జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందనంటే ప్రతి పన్నుకి ఉండాల్సిన నరము రక్తనాళాలు ఆ పన్నులో ఉండవు కాబట్టి అది చాలా పెళుసుగా, ఇట్ బికమ్స్ వెరీ ఫ్రెజైల్ అండ్ బ్రిటిల్, అంటే పింగాణిలాగా తయారవుతుంది. సో ఒక కప్పు కానీ సాసర్ కానీ మనం అజాగ్రత్తగా ఉంటే కింద పడేస్తే ఏమవుతుంది, బ్రేక్ అయిపోతుంది. సో పన్ను కూడా రూట్ కెనాల్ చేయించిన తర్వాత పెళుసుగా తయారవుతుంది, చాలా ఈజీగా బ్రేక్ అయ్యే ఆస్కారం ఉంది. అందుకని డెంటల్ డాక్టర్ గారు ఏం చెప్తారు అనంటే రూట్ కెనాల్ చేయించిన తర్వాత కంపల్సరీ క్యాప్ వేయించాలి. క్యాప్ వేయించకపోతే ఏమవుతుంది అనంటే మనం ఏదన్నా కొంచెం గట్టి పదార్థాలు తిన్నప్పుడు కానీ లేదనంటే మేము చూసింది చిన్న చాక్లెట్ ఎక్లేర్స్ తిని కూడా పన్ను విరిగిపోయింది అనే కంప్లైంట్తో వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇలా రూట్ కెనాల్ చేయించుకొని క్యాప్ వేయించుకోవటం కొంచెం డిలే అవ్వటం వల్ల. సో బెటర్ సజెషన్ అంటే కరెక్ట్ సజెషన్ ఏంటి అంటే రూట్ కెనాల్ చేయించిన వెంటనే క్యాప్ వేయించుకోవటం అనేది ఈజ్ ద కంప్లీట్ ట్రీట్మెంట్. రూట్ కెనాల్ ఒకటే చేయించుకుంటే మనకి పన్ను పెయిన్ తగ్గుతుంది, నొప్పి తగ్గుతుంది, అండ్ అటు తినగలుగుతాం. బట్ అది లాంగివిటీ చేయించుకున్న ట్రీట్మెంట్కి మనం లాంగివిటీ ఇవ్వాలి అని అంటే కంపల్సరీ దాన్ని క్యాప్ వేసి కవర్ చేయించుకోవాలండి. అండ్ ఇంకొకటి మీరు అడిగింది ఇప్పుడు వెళ్తే వేస్తారా అని అంటే మీకు గనుక ఇప్పుడు ప్రస్తుతానికి సిమ్టమ్స్ ఏమీ లేకపోతే ఆ పన్ను చుట్టుపక్కల ఎముక కూడా బాగానే ఉంటే, అంటే పన్ను ఒకటే కాదు కాబట్టి చుట్టుపక్కల ఎముక కూడా ఉంటుంది కాబట్టి మేబీ డాక్టర్ గారు ఒక ఎక్స్రే తీసి చూసి లోపల బాగానే ఉంది ప్రాబ్లం ఏమీ లేదు అని అనుకుంటే కనుక మీరు డెఫినెట్గా ఇప్పుడైనా కూడా క్యాప్ వేయించుకోవచ్చు అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. డాక్టర్ అప్పుడే 2-3 కాల్స్ మనకి ఆర్సీ గురించి మాట్లాడుతున్నారు, అసలు ఈ రూట్ కెనాల్ ఎందుకు చేస్తారు, చేయవలసిన అవసరం ఏంటంటారు? అంటే ఒకప్పుడు ఏంటనంటేనండి పన్ను చెడిపోతే లేకపోతే పుచ్చిపోతే లేకపోతే నొప్పి వస్తే దానికి సొల్యూషన్ ఏంటి అని అంటే పన్ను తీయించుకోవటం. కానీ ఇప్పుడు టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ వల్ల పన్ను ఫస్ట్ చిన్న సిమెంట్ పెట్టడం దగ్గర నుంచి రూట్ కెనాల్ చేయటం వరకు ఎక్స్టెండ్ అయ్యింది. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటనంటే హలో నమస్కారం అండి. మీ పేరు చెప్పండి అమ్మా. బేబీ గారు అమ్మా చెప్పండి, మీ సమస్య చెప్పండి అమ్మా. డాక్టర్ గారు వింటున్నారు. అది మేడం, యాక్చువల్లీ నేను రూట్ కెనాల్ చేయించుకున్న క్యాప్ వేయించుకున్నాను మేడం. ఓకే. వేయించుకున్నాక అది ఇప్పుడు అంటే 3 ఇయర్స్ అవుతుంది మేడం. ఓకే. అయితే ఇప్పుడు నార్మల్గా ఏమైనా తిన్నా గానీ నార్మల్గా అంటే నైట్ ఏం తిని కూడా నార్మల్ గా ఉంటాం కదా మేడం, ఆ టైంలో కొంచెం అప్పుడప్పుడు లాగుతున్నట్టు కొంచెం పెయిన్ లా వస్తుంది మేడం. ఆ పన్ను దగ్గర నుంచే నొప్పి వచ్చినట్లు అనిపిస్తుందా అమ్మా? అవును మేడం, అది కింద నుంచి వస్తున్నట్టు అనిపిస్తుంది మేడం. ఓకే. అక్కడ మీరు తిన్నప్పుడు ఏమన్నా ఇరుక్కుంటుందమ్మా ఆ ప్రదేశంలో గానీ లేకపోతే ఆ చుట్టుపక్కల పళ్ళల్లో గానీ తిన్నప్పుడు ఏదన్నా ఇరుక్కున్నట్లు అనిపిస్తుందా? మరి అప్పుడు ఏదన్నా పిన్నీస్ పెట్టి కానీ లేదంటే టూత్ పిక్ పెట్టి తీసేస్తే కొంచెం తగ్గినట్లు అనిపిస్తుందా, నొప్పి తగ్గినట్లు అనిపిస్తుందా? ఓకే. సో
రూట్ కెనాల్ చేసిన పన్ను దగ్గర నొప్పి అయ్యుండొచ్చు కాకపోవచ్చమ్మా, ఎందుకనంటే పక్కన పళ్ళు తిన్న ఆహారం ఇరుక్కుంటుంది అంటున్నారు కాబట్టి. మీ వయసు ఎంతమ్మా? ఓకే, సో పళ్ళకి పళ్ళకి మధ్యలో సందులు వస్తున్నాయి అని అంటే అది పక్క పన్ను పుచ్చిపోవటం వల్ల కానీ, లేదనంటే అక్కడ గమ్స్ ఏదన్నా ఇష్యూ ఉంటే అంటే చిగుర్లలో కొంచెం ఇన్ఫెక్షన్ లాగా ఉంటే కూడా ఈ మీరు చెప్పిన సమస్య రావచ్చు. సో అండ్ దానికి తోడు ఏంటనంటే మనం ఏదన్నా బయట నుంచి పిన్నీస్ కానీ లేదనంటే టూత్ పిక్ కానీ పెట్టి ఆ ఏరియాని క్లీన్ చేయడానికి ట్రై చేస్తాం. సహజం అది, ఎవరైనా కూడా పన్ను మధ్యలో ఇరుక్కుంటే ఇంట్లో దగ్గరలో మనకి పిన్నీసో టూత్ పిక్ ఉంటుంది కాబట్టి అది తీసేయడానికి ట్రై చేస్తాము. కానీ అలా చేసినందువల్ల మనకి నొప్పి తగ్గుద్ది. ఆ పిన్ కానీ ఏదైనా పెట్టడం వల్ల ఏమవుతుందంటే చిగుళ్ళు చాలా సున్నితంగా ఉంటాయమ్మ. సో అక్కడ మనం ఆ ఇంజురీ కాజ్ చేస్తున్నాం. ఆ చాలా సున్నితమైన టిష్యూస్ని మనం పిన్ కానీ లేదనంటే పుల్ల కానీ పెట్టి టిష్యూస్ని ఇంజూర్ చేస్తున్నాము. సో దానివల్ల మీకు ఈ నైట్ టైం స్పెసిఫికలీ నైట్ టైమే ప్రాబ్లం ఎందుకు వస్తుంది అని అంటే మనందరం చూస్తూ ఉంటాం అడ్వర్టైజ్మెంట్స్ లేదంటే ఇట్లాంటి టాక్ షోస్లో పొద్దున సాయంత్రం రెండు పూట్లా బ్రష్ చేయాలి, కానీ మనం నైట్ టైం బ్రషింగ్ స్కిప్ చేస్తాము. అండ్ ఇంకొకటి, ఇట్లాంటి సమస్య ఏదన్నా ఉంటే పళ్ళ మధ్యలో మనకి ఇరుక్కుంటుంది అని అంటే బెస్ట్ థింగ్ వాట్ వీ కెన్ డూ, మనం చేయగలిగింది బెస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఫ్లాస్ అని ఉంటుంది, డెంటల్ ఫ్లాస్ అని దొరుకుతుందమ్మా మనకి మార్కెట్లో. ఆ డెంటల్ ఫ్లాస్ యూజ్ చేసి పళ్ళ మధ్యలో ఇరుక్కున్నది తీయటానికి దట్ ఈస్ ద కరెక్ట్ వే. ఆ పద్ధతిలో మనం పళ్ళ మధ్యలో ఇరుక్కున్నవి తీసేసి అండ్ పొద్దున సాయంత్రం రెండు బూట్ల బ్రష్ చేయటము. అండ్ ఇంకొక చిన్న ఇక్కడ చిట్కా ఏంటి అని అంటే ఏది తిన్నా ఏది తాగినా నోరు బాగా పుక్కిలించి ఊసేసేయాలి. సో దట్ ఎక్కడ చిన్న చిన్న పార్టికల్స్ డెబ్రిస్ కూడా పళ్ళ సందుల్లో కానీ లేదనంటే పన్ను పన్ను మధ్యలో కానీ ఇరుక్కోకుండా ఉంటుంది. ఆ ఇరుక్కోకుండా ఉన్నప్పుడు మీకు అసలు సమస్య అనేది స్టార్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇలా చేసి చూడండి అమ్మా, ఐ థింక్ మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఓకే దేవి గారు, థ్యాంక్ యూ. రూట్ కెనాల్ గురించి మాట్లాడు. రూట్ కెనాల్ అండి, పన్ను బాగా పాడైపోయినప్పుడు ఫిల్లింగ్కి కూడా పనికి రానప్పుడు ఏం చేస్తారు అని అంటే మేడం. హలో నమస్కారం అండి. హలో నమస్తే సార్, మీ పేరు చెప్పండి. హలో హలో అమ్మా, మీ పేరు చెప్పండి అమ్మా. స్వరూప. అమ్మా స్వరూప గారు, మీ సమస్య చెప్పండి అమ్మా, డాక్టర్ గారు వింటున్నారు. పూట కింద వస్తున్నాయా ఇప్పుడు? చెప్తున్నా, డాక్టర్ గారు చెప్తున్నారు వినండి అమ్మా. అమ్మా మీకు డెలివరీ అయ్యి ఎన్ని రోజులు అవుతుందమ్మా? 15 సంవత్సరాలు. ఓకే, సో ఇప్పుడు పళ్ళు బాగా పాడైపోయి ముక్కలు ముక్కలు అయిపోతున్నాయి అని అంటున్నారా? పళ్ళు ముక్కలు అంటే శాంత మీరే గుర్తించారు పళ్ళు బాగా ముక్కలు అయిపోయినాయి అని అంటే నమిలే భాగం అంతా కూడా బాగా చెడిపోయి ఓన్లీ అంటే ప్రతి పన్నుకి రెండు భాగాలు ఉంటాయమ్మా, తల భాగము వేరు భాగము. సో మీరు చెప్పేదాన్ని బట్టి తల భాగం బాగా ముక్కలు ముక్కలు అయిపోయి ఇరిగిపోయింది అని అంటే లోపల వేర్లు ఉంటాయి ఎముకలో. సో మనం ఈ స్టేజ్లో అంటే దానివల్ల మీకు ఏమైనా నొప్పి అనిపిస్తుందా? ఇబ్బంది ఏంటి? తినటానికి ఇబ్బంది అవుతుంది. మనకి పళ్ళు తినటానికి చాలా అవసరం కదమ్మా. అవునమ్మా, మీరేం చేస్తారు అని అంటే ఆ పళ్ళన్ని ముక్కలు తీయించేసుకొని మళ్ళీ ప్రతిమ అంటే పళ్ళు పెట్టించుకుంటే మీకు నవ్వులుకోవటానికి బాగుంటుంది. ఓకేనమ్మా, ఇంకేమైనా సమస్య ఉందా? ఓకేనమ్మా, ఒకసారి డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోండి. ఓకే స్వరూప గారు, థ్యాంక్ యూ. ఈ ఆర్సి చేసిన తర్వాత క్యాప్ అంటున్నారు కదా, దీన్ని మళ్ళీ ఎన్ని రోజులకి ఏమైనా మార్చాలి అనేది ఏమైనా ఉంటుందంటారా? మార్చటం అని అంటే అది మనం ఎలా దాన్ని వాడుకుంటామో, మన మెయింటెనెన్స్ ఎంత చక్కగా ఉంది అనే దాన్ని బట్టి మార్చాల్సిన అవసరం రాకపోవచ్చు అండి. ఇన్ని రోజులకి ఎక్స్పైరీ అవుతుంది అనేది ఏం లేదు. కాకపోతే నోట్లో లాలాజలము మనం పొద్దున్న నుంచి లేచినప్పటి నుంచి టిఫిన్ కాఫీ టీ స్నాక్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ తింటూ ఉంటాం కాబట్టి మన సహజమైన పళ్ళతో పాటు క్యాప్ను కూడా శుభ్రం చేసుకోవాలి. క్యాప్ను శుభ్రం చేసుకోవటమే కాకుండా చిగుళ్ళను కూడా బాగా చూసుకోవాలండి, ఎందుకనంటే పళ్ళన్నీ కూడా ఉండేది చిగుళ్ళ బేస్లోనే.
చిగుళ్ళు ఫౌండేషన్, పళ్ళకి చిగుళ్ళు ఫౌండేషన్ లాంటివి. సో ఫౌండేషన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటే పళ్ళు, పళ్ళ మీద వేయించుకున్న క్యాప్లు ఎన్ని సంవత్సరాలు అయినా కూడా, ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము 70-80 సంవత్సరాలు పేషెంట్స్ని కానీ లేదా మీ ఇంట్లో నానమ్మ తాతయ్య ఉంటే వాళ్ళ పళ్ళు కొంచెం అరిగిపోయినా కూడా, వయసును బట్టి అరిగిపోయినా కూడా చాలా దృఢంగా ఉంటాయి, వాళ్ళ చిగులు కూడా చాలా దృఢంగా ఉంటాయి. సో అలా మనం కూడా ఓన్లీ కేర్ అండి, ప్రివెంటివ్ కేర్ అంతే, చిన్న చాలా చిన్న చిట్కాలు, పొద్దున సాయంత్రం రెండు పూట్ల బ్రష్ చేసుకోవటము, ఇలా క్యాప్లు కానీ లేదా రూట్ కెనాల్ చేయించుకొని మనం ఏదైనా నోట్లో పెట్టుకున్నట్లయితే కనుక అవి కూడా మన పళ్ళతో పాటు సమానంగా వాటిని శుభ్రంగా చూసుకుంటే వాటి లైఫ్ కూడా మనం పెంచిన వాళ్ళం అవుతాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీతో మాట్లాడుతుంటే సమయం సరిపోయేలా లేదు, మంచి చిట్కాలు చెప్తున్నారు ఆరోగ్య పరిరక్షణలో భాగంగా. అయితే మరో సమయాన్ని తప్పకుండా మనం కేటాయిద్దాం. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మా ప్రేక్షకులకు మాకు మంచి సమాచారం, సూచనలు, సలహాలు ఇచ్చినందుకు మా యాక్ట్ యాజమాన్యం తరఫున, మా తరఫున మీకు ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ. విన్నారు కదండి, డాక్టర్ గారు చెప్పినటువంటి సూచనలు సలహాలు పాటించండి, అందరూ ఆరోగ్యవంతులుగా ఉండండి. వచ్చేవారు మరో స్పెషలిస్ట్ డాక్టర్ గారితో కలుద్దాం. నమస్తే.